శ్రీశ్రేణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం ఈరోజు మనం ఆది పర్వంలో పరశురాముడి నుండి ద్రోణాచార్యుడు అస్త్రశస్త్రాన్ని దానంగా పొందడం అన్న చెప్పుకుంటాం అన్నమాట నిరంతరం దారిద్యంతో సతమతం అవుతున్న ద్రోణాచారుడు పరశురాముడు బ్రాహ్మణులకు తృప్తి కలిగే విధంగా దారాదత్తం చేసి తపోవనానికి తరలిపోతున్నాడన్న వార్తని విన్నాడు ఆ మహనీయుని సన్నిధికి వెళ్ళి తన దైనందిన సంసార యాత్రకు అవసరమైన ధనాన్ని సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాడు ధర్మపత్ని కృపితోటి ఆ విషయాన్ని సంప్రదించి ఆ మర్నాడి మార్గవముని సందర్శించి మహాత్మ భరద్వాజ మహర్షి కుమారుడను నేను ధనార్థిన సన్నిధికి వచ్చాను నన్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను అంటూ ప్రార్థించాట ఆ పరశురాముడు అదే సమయంలో తపోనిష్టకై మహేంద్రగిరికి ప్రయాణం అయిపోతున్నాడు అంటే అంతా దానం చేసేశాడు ద్రోణుణ్ణి ప్రార్థన విన్న పరశురాముడు ఈ విధంగా ఆయన్ని అనుగ్రహించాడు ఏమని నాయన నా వద్ద కాంచనా గవా ఆస్వాది ధన సంపద అంతా బ్రాహ్మణులకు ఇచ్చేశాను ఇంతకు పూర్వమే దానం చేశాను సమస్త భూమండలాన్ని కశ్యప మహర్షిగా అర్పించేశాను ఇక శస్త్రాస్త్రాలు శర సంపత్తి మాత్రమే ఉన్నాయి నా దగ్గర వీటిలో నీకేమి కావాలో కోరుకో వెను వెంటనే అవి నీకు ప్రసాదిస్తాను అన్నట్టు ద్రోణుడు అదే మహాభాగ్యంగా భావించి పరశురామ ఆ శస్త్రాస్త్రాలు అవే అత్యుత్తమైన ధనం నాకు అవే నాకు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను అంటూ విజ్ఞప్తి చేశాట పరశురాముడు ఆ ప్రకారంగా ద్రోణుని కోరిక నెరవేర్చి అన్ని శస్త్రాస్త్రాలను ప్రయోగ ఉపసంహార మంత్రాలతో పాటు అతనికి కటాక్షించాడు ద్రోణుడు సవినయంగా స్వీకరించి ఆయన అనుమతిని పొంది తిరిగి భరద్వాజాశ్రమానికి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ మనకి ఉద్యోగ పర్వంలో పరశురాముడు దుర్యోధనుడికి హితబోధ చేయడానికి కనబడతాడనమాట అక్కడ ఏం చెప్తున్నారని చూద్దాం శ్రీకృష్ణుడు ధృతరాశ్రుడితోటి కౌరవ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాండవులకు తగినట్లుగా వారి భాగాన్ని వారికిచ్చి తర్వాత పుత్రులతో కూడి భోగాలు అనుభవించు ధర్మరాజు పెద్ద ధర్మమున ఉన్నాడని నీకు తెలుసు కదా శాంతరగు వాడికి కోపాన్ని కలిగించిన ప్రపంచం అంతా భస్మం అవుతుంది నేను కూడా వారికి నీకు కూడాను శ్రేయస్సు కోరుతున్నాను నేను లోభంలో మిక్కిరి ఆసక్తులుగా ఉన్న నీ పుత్రులను నిగ్రహించు నువ్వు పాండవులు నీకు సేవ చేయడానికి లేక మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ చెప్పాడు చెప్పి ఇంకేమన్నారు ఓ రాజా ఈ రెండిట్లో నీకు ఏది శ్రేయస్కరమో దాన్ని అవలంబించు రాజులారా ఇక్కడికి విచ్చేసిన ఓ మహామునులారా మీరు కూడా వీరికి మీ శక్తి కొలిది బోధించండి రాజులందరూ ఆ శ్రీహరి వాక్యాన్ని హృదయపూర్వకంగా పూజించారు అప్పుడు పరశురాముడు దుర్యోధనోతి ఒక వాక్యం చెప్పాడు ఏమని సుయోధన పూర్వజన్మలో కృష్ణార్జులు ఎవరో గ్రహించలేక నువ్వు ఎడతగిని దురాగ్రహంతో సంధి మాట తలపెట్టరాదని భీష్మించి కూర్చున్నావు నాయన నీకిది క్షేమకరం కాదు వారి పూర్వ వృత్తాంతం తెలియజేస్తాను విను అంటూ ఆ తర్వాత నీ నిర్ణయం నువ్వు తీసుకో అని అన్నాట అనే పేరు గల రాజుండేవాడు భుజబలంలో పరాక్రమంలో ఆయనకి సాటి వచ్చిన వారు లేరు ఆ రాజుడు మహాయు యోధుడు ఆయన రోజూ ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని బాగా అలంకరించుకుని రత్న కిరీటాన్ని ధరించి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనంలో అధిష్ఠించి తన కొలువులో ఉన్న వారందరితోటి ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా అస్త్రశస్త్రాలతోటి నన్ను ఎదుర్కొనే వీరుడు ఉంటే చెప్పండి అంతేకాదు మల్ల యుద్ధం చేయగల వీరుడున్నా వాడి క్షణంలో కడతీరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరవేసేవాడు ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కాదు నానాటికి అహంకారం పెరిగిపోయింది ఇలా ఉండగా ఒకనాడు ఆయన చూడ్డానికి సభాభవనానికి దూరదేశీయుడైన విప్రులు వాళ్ళు వచ్చి మహారాజా మీరు నిజంగా మహావీరులే బలపరాక్రమ సంపన్నులే అయితే గంధమాధవ పర్వతం మీద నరనారాయణులు ఇద్దరు తీవ్ర తపస్సు చేస్తున్నారు వారిని జయించగల వీరులు మూడు లోకాల్లోనూ లేరు తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయండి ఇప్పుడు ఆ రాజు చతురంగ బల్లాలను సన్నద్ధం చేసుకుని ధనుర్భారాలు తీసుకుని ఈ గంధమాదన పర్వతానికి చేరుకున్నారు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళని ఈ యుద్ధానికి పిలిచాడు విన్నారు ఆ నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి సత్కారాలు చేయబోతే ఇవన్నీ అనవసరం యుద్ధానికి రండి అన్నట ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని హాయిగా ప్రశాంతంగా మేము తపస్సు చేసుకుంటున్నాం మున్లో అయ్యా మాతో యుద్ధం ఎందుకు అన్నాడు వినలేదాన్ని యుద్ధం చేయాల్సిందే అన్నట నరుడు అది గమనించి అలవో ఒకగా పిడికెడు పిడికిడు దర్భలు అభిమంత్రించి చతురంగ సేనం పేద ప్రయోగించట వెంటనే ప్రాదుర్భవించిన తీవ్ర జ్వాలలతోటి ఆ సేనా వాహిని నిమిషకాలంలో నామమాత్ర వశిష్టమై రూపు మాసిపోయింది అంత క్షణకాలంలో అయిపోయిందట అప్పుడు రాజు ఆయుధాన్ని కింద పెట్టి తలవంచి నరనారాయణ పాదాల మీద రాలి ఆర్య నన్ను క్షమించి అనుగ్రహించండి నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది అంటూ ధీరంగా ప్రార్థించట అప్పుడు వారు నవ్వుతూ మహారాజా సిరి సంపదలు కలవారు పేదసాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జను రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాలి అంతేకాని అహంకారం ఉండకూడదు అన్నట్ట అదే నీకు చెప్తున్నాను సుయోధన ఈ నరనారాయణులే అవనీతలపైన వాసుదేవార్జునుల నామాలతోటి ప్రాదుర్భవించారు ప్రస్తుతం నువ్వు ఆ దంభోద్భవని వలె కృష్ణార్థులతోటి తలబడాలని అహంకరిస్తున్నావు అవశ్యం నీకిది ఆపత్కారణం కాగలదు కనుక నాహిత ఆలకించి పాండవులతోటి సంధి అంగీకరించు అందువల్ల జగద్విఖ్యాతమైన భరతవంశం వదిల్లుతుంది అంటూ చెప్పాట ఎవరికీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బంధువో యుద్ధాల్లో దుస్సాహుడవు అర్జునుడు కలడు అక్కడ జయించడానికి మూడు లోకాలు ఎందుకు ఎవడు ఉత్సాహపడతాడో చెప్పు అని తర్వాత పరశురాముడి వాక్యాన్ని విన్న కన్వ మహర్షి దుర్యోధను తోటి ఓ దుర్యోధన్ల పరశురాముడి వాక్యాన్ని నువ్వు పరిపాలించు ఆలస్యం చేయవద్దు అంటూ కూడా పరిగెట్ట ఇకపోతే ఈయన మళ్ళీ మనకి ఉద్యోగ పర్వంలో ఓ భీష్మ పర్వంలో ద్వంద్వ యుద్ధం దగ్గర కనబడతారు భీష్మ పరశురాముల ద్వంద్వ యుద్ధం జరుగుతుంది ఎక్కడ భీష్ముడు నిరాకరించుతాడు అంబని అంబ సాళ్ళు అంగీకరించకపోవడంతో తండ్రి వద్దకు కూడా వెళ్ళదన్నమాట తన ఈ దురవస్థకు కారణం భీష్ముడే అని తరచి ఆవిడ అరణ్యంలో తపం ఆచరించి తపశక్తితోటి భీష్ముడిని ఓడించాలని నిశ్చయించుకుని అరణ్యానికి బయలుదేరింది అక్కడ హోత అనే రాజర్షి అంబ విషయం అంతా తెలుసుకుని తర్వాత ఈవిడ నా దౌహిత్రి అని తెలుసుకుని ఆవిడను ఓదార్చదలుచుకున్నాడు అమ్మ ఈ వయసులో నీకు తపం ఎందుకు చెప్పు భార్గవరావుని శరణయుడు ఆయన నిన్ను సంరక్షిస్తాడు అని చెప్తే పరశురాముడి శిష్యుడైన అకృతవరుణుడు దగ్గరికి వెళ్ళింది ఆవిడ అంబ వృత్తాంతం అంతా ఆయన తెలుసుకున్నాడు హోతవాహనుడు అతని కుశల ప్రశ్నలతో ఆదరించి పరశురాముడు ఇప్పుడు ఎక్కడున్నాడని అడిగితే అకృతవనుడు అంజలి ఘటించి మహాత్మా ఆ పరశురాముడు నన్ను చూడాలని ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పాడనమాట భీష్ముడు పరశురాముని శిష్యుడు అతడు పరశురాముడి వద్ద విద్యాభ్యాసం చేశాడు పరశురాముడి మాట భీష్ముడు తప్పక వింటాడు అని కూడా చెప్పాడనమాట పరశురాముడు మరుసటి రోజు ప్రాతకాలం రాగానే అర్ఘ్యపాద్యాలనిచ్చి సత్కరించి ఈ వృత్తాంతాన్నంతా చెప్తే ఆ తర్వాత అంబను ఉద్దేశించి మహాత్మా ఈమె నా దౌహిత్రి అని పరికి ఆమె విషయం అంతా తెలియజేశ అది విని రాజపుత్రి నీ దారు నా అవమానం రెండు విధాల నాకు అవగతమైంది భీష్ముడికి కానీ సాలుడికి కానీ నిన్ను ఆదరంతో స్వీకరించి పరాభవ వేదన తొలగించవలసిందని ఆదేశించగలను ఈ ఉభయ మార్గాల్లో నీకు ఏది అభిష్టమో అని అడిగట అప్పుడు ఆవిడ మహాత్మ సాలుడు ఇక్కడ నన్ను స్వీకరించడు ఎవరి నాకు నాకింత దుఃఖం కలిగిందో ఆ భీష్ముడిని వధించు అంటూ పలికిందిట పరశురాముడు ఆవిడ మాటలు విని అంబా భీష్ముడు నా ఆనది తప్పక శిరసా ఒకవేళ వ్యతిరేకిస్తే బాణపరంపరతోటి నిమేషకాలంలో నేలపై కూల్చేస్తానన్నాట ఆ ఓదార్చి సరస్వతీ నదీ తీరంలో భీష్ముడిని రమ్మని చెప్పి అక్కడ ఇష్టాగోష్ఠితోటి ప్రారంభించాడు తర్వాత అంబ విషయాన్ని ప్రస్తావించాడు ఆమె ఆయన హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు అతడు తన ప్రతిజ్ఞని గురువుగారి ముందు ఉంచాడు ఈవిని కావాలంటే నా సోదరునికి ఇచ్చి నేను వివాహం చేయిస్తానని చెప్పాడు తన మాట విన్నందుకు పరశురాముడు యుద్ధం చేయమన్నాడు భీష్మ పరశురాముల మధ్య యుద్ధం హోరాహోరాగా సాగిపోయింది భీష్ముడు పరశురాముడి పైన వాయు అస్త్రాన్ని ప్రయోగించగా దాన్ని కుబేరాస్త్రంతో మరణించాడు మళ్ళా భీష్ముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే పరశురాముడు వారుణ అస్త్రంతో తిప్పికొట్టాడు ఈ రకంగా ఒకరిపైన ఒకరు అస్త్రాలను వేసుకుని గురువును మించిన శిష్యుడు శిష్యుని మించిన గురువు అని అనిపించుకుంటూ చాలా కాలం పాటు యుద్ధం చేశాట చివరగా భీష్ముడు ఎనిమిది మంది వే వేదవేత్తలు చెప్పిన ప్రస్వాపనాస్తాన్ని ప్రయోగించబోగా నారదుడు వచ్చి పరశురాముడు తపస్వి వేదవేత్త బ్రాహ్మణుడు నీ గురువు అట్టి వాణికి అవమానం చేయకూడదు అన్నట్టు అప్పుడు పరశురాముడు సంతోషం పొందినవాడే నా శిష్యుడు ఇంత గొప్పవాడయ్యాడు అని భీష్ముణ్ణి పొగిడి తర్వాత అంబతోటి వెళ్ళి నేను శక్తివంచన లేకుండా ఆయనతో యుద్ధం చేశాను అతను మహా అస్త్రాలు ప్రయోగించడం వల్ల నేను ఓడిపోయాను కాబట్టి భీష్ముడిని సరణి పొందు అని చెప్పేసి వెళ్ళిపెట్టాను తర్వాత మళ్ళీ మనకి శాంతి పర్వంలో పరశురాముడు కర్ణుడిని శపించడంతో ఆయన పాత్ర ఇందులో ముగుస్తుంది మనకి దాని విషయమే మనం రేపు చర్చించుకుందాం అంతవరకు సెలవు